గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 12 గంటల పాటు విజయ్ దేవరకొండను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మాట్లాడుతున్నావు మాట్లాడచోద్ ఎవడా వాడు అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు చాలా మంచి వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్లు ఇచ్చినాము. ఫ్యాన్స్ నాలుగు గోడల మధ్య డ్రామాలు ఆడటం కాదు, కమ్ముంటే మా నాయకుడిని అందరి ముందు తీసుకొచ్చేయండి. మీరు ఇంత ప్రేమిస్తారు, ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందులో ఏదో ఒకటి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయ్యగారే కరెక్ట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ లైఫ్. అండ్ తెలుగు లేడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, ఆయన తెలుగు లేడు. తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులోనే మాట్లాడుతున్నా. ఎంత స్పీడ్ పనికి రాదండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు, వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి. హాయ్ హాయ్ కంప్లైంట్ మరి అంటుకోండి. మరి అటు చూడు, నీ మీద ఈడీ కేసు పెడతాం నేను, ఈడే బోడీ రాయండి నేను. నీ మీద ఈడీ పెడతాం నేను, ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో. భయపడేదేముంది, ఏం చేస్తారు ఎక్కువ లెక్క. ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కూడా ఉందని రిపోర్ట్లు రాసిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక ఈ లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పటి నుంచి దాదాపు కల్వకుంట్ల కవిత గారు ఒక 10 ఫోన్లు డ్యామేజ్ చేసి ఫోన్ నెంబర్లు మార్చిపడేసారు. ఇక కేవలం ఫోన్లే 30 లక్షల విలువైన ఫోన్లు డ్యామేజ్ చేసిరట, ఎడ దొరుకుతావా అని. అటు చూడు, సీఎంఆర్ ఎవరిది అనుకుంటున్నారు? మల్లారెడ్డి. సన్మాటిన ఎవరిది? మల్లారెడ్డి. మల్లారెడ్డి ఎవరు? మల్లారెడ్డి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఎవరి? మల్లారెడ్డి. గులాబీ పార్టీ అంటే గులాబీ పువ్వు కాదు, ఫైర్ టిఆర్ఎస్. అయిపోయి 600 ఎకరాలు నేనే చెప్పిన 600 ఎకరాలు ఉంది. మీకు చెప్పాలి, మీకు అన్ని తెలిసి కూడా అడుగుతారు, అదే ప్రాబ్లం ఉంది. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ వెంకీ రామచంద్ర, ఆ మాట అంటే పార్టీ అని రాసేస్తారు. ఇది చేయండి. లైగర్ మూవీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా? నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో ఇండియా షేక్ అవ్వాలి 2022 లో. ఆగ్ లగా దెంగే. End of flashback. నేను ఇండియా షేక్ చేస్తా అని చెప్పిన, కానీ అదో తప్పు స్టేట్మెంట్. మనం ఇండియా షేక్ చేయాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దాంట్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే, ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.